బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా భారత రిపబ్లిక్ పార్టీ కృషి చేస్తోందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఉత్తరాంధ్ర జిల్లాల విస్తృత స్థాయి సమావేశాన్ని విశాఖ నగరంలోని బుల్లయ్య కాలేజీ దగ్గర గల బిఆర్ అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. జాతీయ ఉపాధ్యక్షుడు బొడ్డు కళ్యాణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్ లాల్ పాటిల్ హాజరయ్యారు. नेशनल जनरल सेक्रेटरी रिपब्लिकन पार्टी ऑफ इंडिया अम्बेडकर. मेरा नाम डॉक्टर मोहनलाल पाटिल. मैं रिपब्लिकन पार्टी ऑफ इंडिया अम्बेडकर का राष्ट्रीय महासचिव हूं और आज यहां पे विशाखापट्टनम में हमारे पार्टी के नेता कल्याण राव जी और उनके साथियों ने जो कार्यक्रम रखा है नॉर्थ कोस्टल एरिया के रिपब्लिकन पार्टी के कार्यकर्ताओं का, उसमें मैं संबोधित करने के लिए आया हूँ. और पिछले वक्त भी यहाँ मीटिंग हुई थी. हम कोशिश कर रहे हैं कि भारतीय संविधान निर्माता डॉक्टर बाबा साहेब अम्बेडकर द्वारा जो पार्टी बनाई गई है रिपब्लिकन पार्टी अम्बेडकर, उसको आंध्र प्रदेश में उसके एक राजनीतिक पार्टी के रूप में हम उसको डेवलप करना चाहते हैं. उसलिए सभी लोगों का हम लोग उसमें सहयोग लेना चाहते हैं, उसलिए हम लोग यहाँ आए हैं. जल्दी हमारे पार्टी के जो यहाँ के जो 25 लोकसभा सीट है और 175 जो विधानसभा क्षेत्र है, वो सभी के हमारे जो इंचार्ज, सभी लोकसभा के इंचार्ज और विधानसभा के इंचार्ज नियुक्त होंगे. और हम लोग कोशिश करेंगे कि डॉक्टर बाबा साहेब अम्बेडकर की पार्टी को इस आंध्र प्रदेश में हम उस पार्टी को यहाँ डेवलप करेंगे. ये भी विशाखापट्टनम डॉक्टर बाबा साहेब अम्बेडकर प्रांगण में रिपब्लिकन पार्टी ऑफ इंडिया अंबेडकर वारी तालूका सदस्य एर्पाटु चेयडं जरिगिंदि. दीनिकि मुख्य कारणं ఒక ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచన విధానంలోంచి పుట్టుకొచ్చిన ఈ యొక్క రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ని మరి ఇవాళ యావత్ భారతదేశంలో 30 రాష్ట్రాల్లో ఇది ప్రయాణం చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య కర్తాకర్మకైనటువంటి మా జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్ లాల్ పాటిల్ గారి నాయకత్వం వహించి యావత్ భారతదేశం ప్రతి ఒక్క నగరాన్ని తిరుగుతున్నారు. అందులో భాగంగానే ఈవేళ విశాఖపట్నంలో ఈ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం మీద ఈ దేశంలో అధిక సంఖ్యాకులు ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు అనేకమైన మనువాద పార్టీలు అయినటువంటి ధనవంతులది, భూస్వాములు, పెట్టుబడిదారుల పార్టీలు జనవంతులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా సైతాన్యపరిచి రాజోయే కాలంలో మరి రాజకీయ అధికారాన్ని కైవసం చేసుకుని రాజకీయ సైతాన్యాన్ని ఏర్పాటు చేయలేని దృక్పథంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ జనరల్ సెక్రటరీ